హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ PT365లో పార్ట్ 6B అయితే చూద్దాం. మన ఇండియాలో అంటే న్యూస్లో ఉన్న ప్లేసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బన్నీ గ్రాస్ ల్యాండ్ గుజరాత్ ఫారెస్ట్ అంటే గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10,000 హెక్టర్స్ని రీస్టోర్ చేస్తామని చెప్పారు. అండ్ ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఏంటంటే ఇది ఏషియాలో లార్జెస్ట్ అండ్ ఫైనెస్ట్ గ్రాస్ ల్యాండ్ ఈ కచ్ డిస్ట్రిక్ట్లో అయితే గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోర్బీ గుజరాత్, ఇక్కడ మచ్చు రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిందనమాట. నెక్స్ట్ కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఈ న్యూఢిల్లీలో స్టీరింగ్ కమిటీ అయితే సెకండ్ మీటింగ్ జరిగింది. సో ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట అండర్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆఫ్ ఇంటర్ లింకింగ్ రివర్. నెక్స్ట్ వచ్చి తమిళనాడులో పంబన్ బ్రిడ్జ్ గురించి, ఇది ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్, ఇది రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేశారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాంగ్టీ కుటి వ్యాలీ ఉత్తరాఖండ్, ఇది మల్టిపుల్ గ్లేషియర్ అడ్వాన్సెస్ అయితే ఉన్నాయి విట్నెస్ చేశారు. మెయిన్గా ఈ క్లైమేట్ వేరియబిలిటీ అనేది చూస్తున్నామంట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి నౌసిన్రమ్ అండ్ చిరపుంజి మేఘాలయ, ఇక్కడ మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ యావరేజ్ జూన్లో ఎంటైర్ కంట్రీ మనకు రెయిన్ఫాల్ చూసుకుంటే ఒక డేలో ఇక్కడే మనకి ఎక్కువ చిరపుంజి మేఘాలయ ప్లేస్లో అండ్ ఇంకా మౌసిన్రమ్ ప్లేస్లో అయితే మనకి ఇక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ అనేది చూస్తాం. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ బారెన్ ఐలాండ్ అండమాన్ నికోబార్లో ఉంది. ఇది ఏంటంటే ఇది మెయిన్గా క్లోజ్గా వాచ్ చేస్తాను అనమాట, అంటే ఏమన్నా ఎరప్షన్ సైన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక్కటే యాక్టివ్ వాల్కన అనమాట సౌత్ ఏషియాలో లొకేట్ అయ్యింది. అంటే ప్రస్తుతం ఇది ఒక్కటి మాత్రమే యాక్టివ్ వాల్కన సౌత్ ఏషియాలో లొకేట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్ మినిస్ట్రీ ఆఫ్ EFCC ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి. ఇంద్రా పాయింట్ ఏమో అంటే మన ఇంద్రా పాయింట్ అనేది మనకి సదర్న్ మోస్ట్ పాయింట్ అనమాట ఇండియాస్కి, అది ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ న్యూస్ అంటే రివర్స్లో న్యూస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చీనాబ్ రివర్. సో మనం ఈ చీనాబ్ రివర్ మీద మనం ఏవైతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో పాకిస్తాన్ దాన్ని ఆబ్జెక్ట్ చేస్తుందన్నమాట. క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని, అది మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాబర్మతి రివర్ ఏంటంటే అటల్ బ్రిడ్జ్ ఇది ఇనాగ్రేట్ చేశారనమాట. అంటే సాబర్మతి రివర్ మీద మనం అటల్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో దాన్ని పిఎం అయితే ఇనాగ్రేట్ చేశారు. మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే సాబర్మతి రివర్కి సేయ్, వాకల్, హర్నవ్, హత్మతి అండ్ వత్రక్. నెక్స్ట్ వచ్చేసి నర్మదా రివర్ ఏంటంటే ఈ పిఎం భుజ్ మండ్వి నర్మదా బ్రాంచ్ కెనాల్ని ఇనాగ్రేట్ చేశారనమాట. మెయిన్గా ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి వాటర్ తీసుకురావడానికి. ఇది ఒక లార్జెస్ట్ వాస్ట్ ఫ్లోయింగ్ రివర్ నర్మదా అనేది. అండ్ మేజర్ ట్రిబ్యూటరీస్ వచ్చేస్తే బుర్నర్, బంజర్, దూది, కుండి, హిరాన్, కోలర్, ఉరి, హత్ని ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి బేటీ రివర్ అండ్ వరదా రివర్. ఇది ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో కర్ణాటకలో, సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని క్రిటిసైజ్ చేశారు. మెయిన్గా ఈ బేటీ అండ్ వరదా రివర్స్ని లింక్ చేసే ప్రాజెక్ట్ని క్రిటిసైజ్ చేశారని చెప్తున్నారు. అండ్ సో ఇది ఇంపార్టెంట్ అనమాట, బెత్తి అండ్ వరదా రివర్ కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ ఇది కామెంగ్ రివర్ ఏంటంటే మనం కామెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ అయితే ఉంది దీంట్లో, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అయితే బిల్డ్ చేస్తుందన్నమాట దీన్ని, అంటే ఈ కామెంగ్ రివర్ మీద. ఈ నెక్స్ట్ కుషియార్ రివర్ ఏంటంటే క్యాబినెట్ అనేది ఒక మెమరెండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది అప్రూవ్ చేశారనమాట బంగ్లాదేశ్తో. మెయిన్గా ఏంటంటే ఈ వాటర్ విత్డ్రాల్ దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ బరక్ రివర్. నెక్స్ట్ వచ్చేసి సూకా పైకా రివర్ ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్ట్ చేసింది టు రివ్యూ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్. అంటే ఇప్పుడు సూకా పైకా రివర్ గురించి నేషనల్ NGT ఏమో డైరెక్ట్ చేసింది 6 మంత్స్లో రివైవ్ చేయాలని చెప్పి. నెక్స్ట్ ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మహానది రివర్. నెక్స్ట్ ప్రాణహిత రివర్. ఇది ప్రాణహిత
పుష్కర్లు ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఆన్ బ్యాంక్స్ అంటే పుష్కరాలు సారీ ప్రాణహిత పుష్కరాలు అనేది మనకి ఫెస్టివల్ ఉంది కదా, సో మనం ప్రాణహిత రివర్లో అయితే ఆర్గనైజ్ చేశారని చెప్తున్నారు. ఇంకా ఇదొక లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ న్యూస్లో చూస్తే మనకి ఏమేమైతే జియోగ్రఫికల్గా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దాం. ఇక్కడ మనకి నార్త్ అమెరికాలో గ్రేట్ లేక్స్ అయితే ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హవాయిలో మౌనాలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాంటనాల్ వెట్ ల్యాండ్ ఇక్కడ సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ ఐస్లాండ్ క్యాపిటల్ వచ్చేసి రెగ్జావిక్. నెక్స్ట్ ఇక్కడ మనకి షివిలిచ్ వాల్కనో కనిపిస్తుంది. అలాగే ఈ కూస్గుల్ లేక్ నేషనల్ పార్క్ మన ఇక్కడ లేక్ సవాయ్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, లేక్ మంచన్, జావా ఐలాండ్, సివిలిచ్ వాల్కనో, సునా తస్మానియా ఆస్ట్రేలియా, వాకారి ఆర్ వైట్ ఐలాండ్, తొంగా వాల్కనో, మన ఇండియాలో రివర్ సేతి. సో ఇవైతే ఈ రివర్స్ అయితే ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్ అనమాట, అంటే న్యూస్లో వచ్చినవన్నీ చెప్పారు. అంటే ఒక్కసారి అయితే లొకేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే అంటే మనం ఆన్సర్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనం ఎలిమినేట్ చేసి పెట్టవచ్చు అనమాట. ఒక్కసారి అయితే చూసుకోండి ఏ ఏరియాలో ఏ రివర్స్ మనకి ఇంపార్టెంటో. మనకి ఇండియాలో మాత్రం ఇక్కడ రివర్ సేతి మాత్రమే చూపించారు ఇంపార్టెంట్గా. నెక్స్ట్ ఏంటంటే మనకి న్యూస్లో ఉన్న కంట్రీస్, అంటే ఏమైతే కంట్రీస్ మనకు చాలా ఇంపార్టెంటో జియోగ్రఫికల్గా ఇంపార్టెంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇటలీ. ఏంటంటే ఇటలీలో ఒక లార్జెస్ట్ లేక్ ఉందన్నమాట, లేక్ గర్దా. మెయిన్గా ఇది ఒక నియర్ హిస్టారికల్ లో ఎమిడ్ ఎక్స్ట్రీమ్ డ్రాట్ అయితే చూసామన్నమాట. సో దానికోసమే ఇది న్యూస్లో ఉంది. ఒకసారి ఇటలీ మ్యాప్ అలాగే తన సరౌండింగ్స్ అంటే ఇప్పుడు తన బార్డర్స్ ఎవరితో షేర్ చేసుకుంటుందో, ఫ్రాన్స్తో అండ్ నెక్స్ట్ స్విట్జర్లాండ్తో, ఆస్ట్రియాతో, స్లోవీనియాతో అదే బార్డర్ ఉంది. ఈవెన్ కొరీషియాతో కూడా ఉందన్నమాట, ఫ్రాన్స్తో ఆల్రెడీ ముందు కూడా ఫ్రాన్స్ ఉంది కదా. సో ఒకసారి ఈ మ్యాప్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని క్యాపిటల్ వచ్చేసి రోము. నెక్స్ట్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, అంటే ఫస్ట్ మరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా అనేది ఇక్కడే వచ్చిందనమాట. సో దానికి ఇది ఇంపార్టెంట్. దీని బౌండరీస్ కూడా ఒకసారి చూద్దాం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏం మనం చదువుతున్నాం ఇప్పుడు, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది, దానికి పక్కనే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంది. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఇక్కడ గాబోన్, ఈక్వటోరియల్ గినియా అండ్ కెమెరాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఏమో దీని బౌండరీస్ అనమాట. నెక్స్ట్ ఫిలిపీన్స్ మ్యాప్. దీంట్లో ఏంటంటే మనకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇంకా మచ్ ఫ్లడ్స్ అనేవి ట్రిగ్గర్ చేసామన్నమాట. సో దానికి ఇది న్యూస్లో ఉంది ఫిలిపీన్ మ్యాప్. ఇదేమో పసిఫిక్ ఓషన్లో ఉంటుంది అండ్ దీని సరౌండింగ్ ఉన్న సులూసీ, సెలబస్లీ, సౌత్ చైనా సీ చాలా ఇంపార్టెంట్. దీని క్యాపిటల్ వచ్చేసి మనీలా. ఇక్కడ లూజన్ స్ట్రేట్ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాక్. మనకి ఇక్కడ స్కై అని అంటే ఇరాక్లో స్కై అనేది ఆరెంజ్గా మారిందనమాట ఒక ఫ్రీక్వెంట్ డస్ట్ స్టోమ్స్ వల్ల, అంటే ఏమైతే షమల్ నార్త్ వెస్ట్లీ విన్స్ వల్ల. సో దానికి ఇది మనకి న్యూట్లో ఉంది. దీని క్యాపిటల్ వచ్చేసి బాగ్దాద్. బౌండరీస్ చూసుకుంటే ఇరాన్, కువైత్, సౌదీ అరేబియా, జోర్డన్, సిరియా, ఆర్మేనియా అయితే ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ కంట్రీస్, ఇంపార్టెంట్ రివర్స్, ఇంపార్టెంట్ లేక్స్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసాము. సో ఇంటర్నేషనల్గా నేషనల్ లెవెల్గా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.